హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైతు మిత్రులందరికీ నమస్కారం. చాలా మంది రైతులు కొన్ని ప్రశ్నలు ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. పత్తి పంట 70 రోజులు పైబడి ఉంది, కానీ గ్రోతింగ్ సరిగా లేదు, దీనికి ఏమి చేయాలి? పూత పిండి బాగానే ఉన్నా పంట పెరుగుదల లేదు, పంట పెరగాలంటే ఏం చేయాలి అని చాలా మంది రైతులు అడుగుతా ఉన్నారు. అయితే ప్రస్తుతం పత్తి పంట పూత పిండి ఎరుపుడు దశలో ఉంది, అనగా 70 రోజులు ఆ పైన పంట కాలం ఉందనే చెప్పవచ్చు. అయితే రైతులకు ఒక ముఖ్య గమనిక, పత్తి పంట పెరుగుదల లేనప్పుడు ఎట్టి పరిస్థితిలో పీజీఆర్ ను పిచికారీ చేయకూడదు, ఎందుకంటే మొక్క గ్రోతింగ్ ని నిలిపివేస్తుంది. అయితే పత్తిలో పంట పెరుగుదలకు మరియు పూత పిండి ఎక్కువ రావడానికి, పూత పిండి రాలే సమస్య నుండి బయటపడడానికి ఏం చేయాలి? ఇటువంటి పరిస్థితులలో మొక్క పెరుగుదలకు ఎన్పికే అయినటువంటి 19-19-19 ఒక ఎకరానికి 1 కేజీ చొప్పున స్ప్రే చేసుకోవాలి. దీనితో పాటుగా జిలిటర్ జింక్ 100 గ్రాములు తీసుకొని 150 లీటర్ నీటిలో కలుపుకొని ఒక ఎకరాకు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా 19-19+ జింక్ కలిపి పిచికారీ చేసిన వారం రోజుల తర్వాత జిబ్రెలిక్ యాసిడ్ కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. ఈ జిబ్రెలిక్ యాసిడ్ 1 ఎకరానికి 1 గ్రాములు 150 లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవాలి. జిబ్రెలిక్ యాసిడ్ అనేది మొక్కలలో పెరుగుదలను ప్రేరేపించేటటువంటి ఒక హార్మోన్ గా పనిచేస్తుంది. అయితే ఈ జిబ్రెలిక్ యాసిడ్ స్ప్రే చేసేటప్పుడు రైతులు ముఖ్య జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ జిబ్రెలిక్ యాసిడ్ అనేది మోతాదు మించి పిచికారీ చేయరాదు. దీని తర్వాత సమయంలో పంటలలో ఈ పూత పిండి తక్కువగా ఉంటాయి, ఎందుకంటే మొక్క గ్రోతింగ్ మీదనే ఉంటుంది. కాబట్టి దీని తర్వాత ఈ 5-7 రోజుల వ్యవధిలోనే తప్పనిసరిగా పత్తి పంటలో పూత పిండి ఎక్కువగా రావటానికి, పూత పిండి రాలకుండా ఉండటానికి ఎన్పికే అయినటువంటి 0.0050 లేదా 13.045, దీనితో పాటుగా జింక్ 12% 100 గ్రాములు, మెగ్నీషియం 1 కేజీ, బోరాన్ 10 గ్రాములు 1 ఎకరానికి చొప్పున కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. పై తెలుపబడిన విధంగా పత్తి పంటలో కనుక స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే మొక్కలలో ఎక్కువ సంఖ్యలో గ్రోతింగ్ రావటానికి, అదేవిధంగా పూత పిండి కూడా ఎక్కువ సంఖ్యలో రావటానికి, వచ్చిన ప్రతి పూత పిండి కూడా రాలిపోకుండా ఉండేందుకు ఈ పై తెలిపినటువంటి కాంబినేషన్ అనేది ఈ విధంగా 13.045, 0.0050, జింక్ 12%, మెగ్నీషియం 1 కేజీ, బోరాన్ 100 గ్రాములు ఇవన్నీ కనుక మనం కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే కాంబినేషన్ అనేది ఎక్సలెంట్ గా పనిచేస్తుందనే చెప్పవచ్చు. మొక్కలకు అన్ని రకాల పోషకాలు అంది మొక్కలు పచ్చగా ఆరోగ్యంగా ఉండేందుకు, అదేవిధంగా 50% వరకు మొక్కలలో పెరుగుదల కానీ అధిక శక్తిలో కొమ్మలు కానీ పూత పిండి రావడానికి కానీ ఛాన్సెస్ అయితే పెరుగుతాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, తప్పకుండా వాటికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై జవాన్, జై కిసాన్.